Hello friends, welcome to my channel Vijay's Beauty Book. Iroj mana channel lo nenu meeku share chese topic entante Spinz BB Cream gurinchi review cheyani cheppi request vachindannamata. So idoka requested video ani cheppachu. So Spinz BB Cream gurinchi nenu Spinz BB Cream, Fonts BB Cream రెండింటికి డిఫరెన్స్ ఏది బాగుంటుందని చెప్పి డిఫరెన్స్ చేశాను. సో ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు స్పెషల్ గా స్పింజ్ బేబీ క్రీమ్ రివ్యూ గురించి చేస్తున్నాను అన్నమాట. సో ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి సో రిక్వెస్టెడ్ వీడియో మనం డెఫినెట్ గా చేయాలి. సో చాలా మంది కామెంట్ చేశారు చేయమని చెప్పి స్పింజ్ బేబీ క్రీమ్ గురించి. సో ఈ ప్రోడక్ట్ రివ్యూ ఈ రోజు మన ఛానల్లో అన్నమాట. దానికంటే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే మన వీడియో ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు అసలు లేట్ చేయకుండా టాపిక్ లోకి అనేది వెళ్దాం. సో స్పింజ్ బేబీ క్రీమ్ వచ్చేసి మనకి ప్యాకేజింగ్ ఈ విధంగా ఉంది. సో మనకి ఒక పింక్ కలర్ ప్యాకేజింగ్ అనేది ఇచ్చారన్నమాట. సో బీబీ క్రీమ్ అంటే ఫస్ట్ మనకి మీనింగ్ ఏంటంటే బ్రైటనింగ్ అండ్ బ్యూటీ ఫేర్నెస్ క్రీమ్ అనమాట. బ్రైటనింగ్ అండ్ బ్యూటీ ఫేర్నెస్ క్రీమ్ అనమాట బీబీ క్రీమ్ అంటే. సో ఇది స్పింజ్ బీబీ క్రీమ్ అండ్ ఇన్స్టెంట్ గ్లో కవర్ స్పాట్స్ అండ్ సన్ ప్రొటెక్షన్ అని చెప్పారు, కానీ ఇందులో మెన్షన్ చేయలేదు మనకి ఎంత ఎస్పీఎఫ్ ఉన్నది అన్నది మెన్షన్ చేయలేదు అనమాట. కానీ సన్ ప్రొటెక్షన్ అనేది చేశారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 65 రూపీస్ ఉంది. ప్యాకేజింగ్ వచ్చేసరికి ఇలా ఉంది. నెట్ వెయిట్ వచ్చేసరికి మనకి 15 గ్రామ్స్ ఉందన్నమాట. 15 గ్రామ్స్ మనకి 65 రూపీస్ ఉంది. సో ప్యాకేజింగ్ ఇలాగా మనకి వచ్చిందనమాట. సో లోపల మనకి క్రీమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో లోపల క్రీమ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది, స్పింజ్ బీబీ క్రీమ్ అని చెప్పి. సో ఇది ప్రోడక్ట్ అన్నమాట. సో ఈ విధంగా ఉంది. అండ్ కవర్ స్పాట్స్ అని ఉంది, సన్ ఎక్స్పర్ట్ అని ఉంది. సో ఇది ఒక బీబీ క్రీమ్ అనమాట. సో దీని రివ్యూ నేను ఆల్రెడీ చేశాను, మీరు ఒకసారి చూడకపోతే చూడండి. అండ్ దీని క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉంది, చిన్న హోల్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఈ విధంగా కొంచెం హ్యాండ్ మీద తీసుకొని చూపిస్తున్నాను మీకు. సో క్రీమ్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్లో అనిపిస్తుంది అనమాట. సో ఇది డస్కీ స్కిన్ వాళ్ళకి కానీ మీడియం వాళ్ళకి కానీ అస్సలు సూట్ అవ్వదు. సో ఎక్కువగా బ్రైట్ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది, కొంచెం ఎల్లో టోన్ ఉంటుంది కదా వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంది మనకి ఉంది, కానీ స్మూత్గా ఉందన్నమాట. స్మెల్ వైజ్ చాలా బాగుంది అండ్ స్మూత్గా అనిపిస్తుంది, బ్లెండింగ్ కూడా చాలా బాగుంది. సో ఈ విధంగా ఉంది. ఇక్కడ నేను అప్లై చేశాను చూడండి. సో ఇక్కడ అప్లై చేశాను. ఇదొక మంచి కవర్ అనేది మనకిస్తుంది ఎక్కడికైనా ఆఫీస్ కానీ లేకపోతే ఎక్కడికైనా వర్క్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగా డైలీ యూజ్ చేయడానికి ఒక మంచి కవర్ అనేది ఇస్తుంది అన్నమాట మనకి. సో ఇది క్రీమ్ వచ్చేసి. దీని డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇందులో మనకి ఎక్కువగా కలర్ మనకి ఏదో అంటించినట్టుగా అయితే ఉంది. సో అందరికీ సూట్ అవ్వదని నేను చెప్తాను. సో ఇది ఒక ఎల్లో ఫామ్లో ఉండడం వల్ల మనకి కొంచెం డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే అసలు సూట్ అవ్వదన్నమాట. కానీ ఇది ఎవరైనా యూజ్ చేస్తూ వాళ్ళకి సెట్ అయి ఉంటే ప్రాబ్లం లేదు, కానీ కొత్త వాళ్ళు టెస్ట్ చేసే మనం తీసుకోవాలి కాబట్టి సో చెప్తున్నానమాట. సో 15 గ్రామ్స్ మనకి 65 రూపీస్ అనేది వస్తుంది. సో స్మెల్ అయితే చాలా బాగుంది, బ్లెండింగ్ బాగుంది అండ్ లైట్ వెయిట్గా ఉంది. సో ఇది కానీ డైలీ యూజ్ చేసే వాళ్ళకైతే సూపర్గా ఉంటుందని నేను చెప్తాను. సో డైలీ మీరు ఆయిలీ స్కిన్ అనుకోండి, మీకు ఖచ్చితంగా ఈ క్రీమ్ అప్లై చేసి పౌడర్ అప్లై చేసుకోండి, అప్పుడు మీకు మంచి ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి కూడా సేమ్ టైం ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని క్రీమ్ అప్లై చేసుకొని తర్వాత కాంపాక్ట్ పౌడర్ కానీ డైలీ యూస్ పౌడర్ కానీ అప్లై చేసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీ మంచి కవరేజ్ అనేది ఇస్తుంది అనమాట. సో ఒక బ్రైట్ లుక్, ఇన్స్టెంట్ బ్రైట్ లుక్ అనేది నిజంగా ఉంటుంది. సో మీకు చూపించాను కదా హ్యాండ్ మీద. సో స్పాట్స్ కవర్ చేస్తుందా అంటే అంత చేయకపోవచ్చు, జస్ట్ ఒక మంచి లేయర్ కవర్ అనేది మనకి ఈ ప్రోడక్ట్ ఇస్తుంది అనమాట. అండ్ స్మెల్ బాగుంది. కానీ నేను ఇందులో చెప్పేది ఏంటంటే ఇది ఒక ఎల్లో కలర్లో మనకి రావడం వల్ల అన్ని స్కిన్కి సూట్ అవ్వకపోవచ్చు, అదొక్కటే నేను మైనస్గా చెప్తాను. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ నేను మీకు చెప్తున్నాను. అండ్ మీరు మీకు ఇష్టమైతే యూజ్ చేసుకోవచ్చు, అండ్ నాకు సెట్ అవుతుంది నాకు సూట్ అవుతుంది అనుకున్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో ఇదన్నమాట. సో స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ క్రీమ్ కూడా లైట్ వెయిట్గా ఉంది. ఇప్పుడు నేను ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను.
ఎక్కడికైనా చిన్న చిన్నగా మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఈ క్రీమ్ బాగుంటుంది. ఇప్పుడు బేబీ క్రీమ్ అని చెప్పారు కదా, అంత కవరేజ్ అయితే లేదు మనకి. సో బ్లెండింగ్ వైజ్ చాలా బాగుంది, నాకు నా స్కిన్కి సూట్ అయినట్టుగానే అనిపించింది నా కలర్కి. సో బ్లెండింగ్ అంటే మనకి అప్లై చేసినప్పుడు తొందరగా మనకి వైటీ వైటీగా గీతలు పడినట్టు అలా లేకుండా బాగానే అప్లికేషన్ అయితే బాగుంది. సో మీరు ఆయిలీ స్కిన్ అయితే డెఫినెట్గా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏదైనా ఒక క్రీమ్ పడలేదంటే ఫస్ట్ మనకు పింపుల్స్ వచ్చేస్తాయి ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి నేనంతా ప్రిఫర్ చేయను, అది ఆయిలీ స్కిన్నే. సో ఏదో ఒకలాగా మనకి పెట్టుకున్నట్టు అండ్ ఏదో సూట్ అవునట్టుగా అనిపిస్తుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళే మీకు సూట్ అవుతుంది అండ్ మీకు బాగానే ఉంది అనుకుంటే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ నా సజెషన్, నా పర్సనల్ మీకు షేర్ చేశాను అనమాట. సో చూసారు కదా, నాకైతే కొంచెం తెల్ల తెల్లగా అనిపిస్తుంది, కానీ ఏదైనా కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తే సెట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఉంది. సో ఇది నా రివ్యూ అండ్ నా పర్సనల్ రివ్యూ అండ్ మీకు షేర్ చేయాలనుకున్నాను. సో చూసారు కదా, బయట షాప్లో దొరుకుతుంది, ఎక్కడ చూసినా మనకి స్పింజ్ బీబీ క్రీమ్ అవైలబుల్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే. హోప్ ఈ చిన్న రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో మీరు విజయ్స్ బ్యూటీ బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. దిస్ ఈస్ విజయ, కీప్ వాచింగ్ విజయ్స్ బ్యూటీ బుక్. బాయ్ అండ్ టేక్ కేర్.